ఓం శాంతి ఈ మాసం పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అంటే మధురమైన మహావాక్యాలు వింటున్నాము ఈరోజు మూడవ దాది ప్రకాష్మణి దాది గారి అమృత వచనాలు అంటే మధుర మహావాక్యాలని విందాము ఈరోజు ప్రకాష్మణి దాది గారి క్లాస్ యొక్క శీర్షిక ఏంటంటే కర్మకి గహన్ గతి కో జాన్ శ్రేష్ఠ కరం కరో కదం కదం శ్రీమత్కి మర్యాద చలో దాది ఏమంటున్నారు అంటే కర్మల యొక్క గుహ్యమైన రహస్యాన్ని తెలుసుకొని శ్రేష్ఠ కర్మలను చేయండి అడుగడుగులో శ్రీమతం యొక్క మర్యాదలపైన నడుస్తూ ఉండండి ఈ క్లాస్ని దాదిగారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో చేయించారు మరి క్లాస్ యొక్క పాయింట్స్ విందాము మొదటి పాయింట్ ప్యారా బాబా రోజు హమె భిన్న భిన్న మధుర్ మహావాక్యంసే ఇషారా కతా బచ్చే నిరంతర యాదమే రహో య రోజుకి మురళీకా మంత్ర హే బి భిన్న భిన్న పాయింట్సే బాబా హమే శిక్షాయే దైతా తాది అంటున్నారు ప్రియమైనటువంటి బాబా రోజు మనకు భిన్న భిన్నమైనటువంటి మధుర మహావాక్యాలతో సైకల్ చేస్తూ ఉంటారు పిల్లలు నిరంతరము నన్ను స్మృతి చేయండి అనే సైగా ఇది రోజు మురళి యొక్క మహామంత్రంగా ఉంది మరి ఇదే కాకుండా ఇంకా రకరకాల పాయింట్స్తో బాబా మనకు శిక్షణలు ఇస్తారు జేసేకి బాబాకైతే తొమ్మచ్చే ఏక్ బ్రహ్మ బాబుకే కథంకే పీచే కదం రక్తే హుయే చలో ఇంకా ఏమంటారు ఎలాంటి పాయింట్స్ చెప్తారు పిల్లలు మీరు ఒక బ్రహ్మబాబా యొక్క అడుగులలో అడుగు జాడల్లో అడుగులు వేస్తూ వెళ్ళండి తో యహ బాతే సుంతే సూక్ష్మం అందరు జాకర్ సభీ అప్ యాప్కో చెక్ కరోకి మే కితనా బాబుకే ఊపర్ బలిహార్హం ఇలాంటి విషయాలను వింటూ వింటూ సూక్ష్మంగా లోపలికి వెళ్ళి అందరూ స్వయాన్ని చెక్ చేసుకోవాలి నేను ఎంత బాబా పైన బలిహారం అయ్యాను అని రెండవ బాబా నేహమే హే గుహ్యే గుహ్య జ్ఞాన్ దేకర్ గుహ్యతే గుహ్య రానాయే హే బాబా మనకు గోహ్య గుహ్యాతి గుహ్యమైన జ్ఞానాన్నిచ్చి గు్యమైనటువంటి రహస్యాలని వినిపించారు కర్మోకి గతి అతి గహెన్ హే కర్మల గతి చాలా గోహ్యమైనటువంటిది हमारे कर्मों को देख दूसरे भी దూసరే कर्मों से प्रभावित होते हैं क्योंकि बाबा బాబానే हमें కహాని नहीं सिखलाई करनी सिखलाई है మరి దాది అంటున్నారు కర్మల యొక్క గోహ్య గతి చాలా గుహ్యమైనటువంటిది మన కర్మలను చూసి ఇతరులు కూడా ప్రభావితం అవుతారు వారి యొక్క కర్మలు కూడా ప్రభావితం ఎందుకంటే బాబా మనకు కేవలం చెప్పటం నేర్పించలేదు చేయటం నేర్పించారు తో అమృత వేళ సే లేక రాత్ర అటెన్షన్ రతా హరం కత్నా శ్రేష్ట హబట్టి అమృత వేళ నుండి రాత్రి దాకా మనకు అటెన్షన్ ఉండాలి మన కర్మలు ఎంత శ్రేష్టంగా ఉన్నాయనేది మూడవ పాయింట్ ఏ కరం హోహం బాబాకి యాదసే వికరం వినాశ అథవా అకర్మి బ ఒక రకమైనటువంటి అంటే మనం ప్రియమైనటువంటి బాబా యొక్క స్మృతిలో ఉంటూ వికర్మలు వినాశనం చేస్తాము లేక అకర్మీలుగా అవుతాము దూసరా కరం హే జెస్సే కరంకి లేన్దేన్ హోసక్తి హే రెండో రకమైనటువంటి అంటే ఏ కర్మల ద్వారా లెక్కాచారాలు తయారు చేసుకుంటామో ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుందో అలాంటి కర్మలు ఏ కరం బంత దూసరా కరంసే కరం బంత అంటే ఒక దాంతో అంటే మొదటి రకం కర్మలు అకర్మలు తయారవుతాయి అంటే సెటిల్మెంట్ అయిపోతుందనమాట వికర్మలన్నీ వినాశనం అయిపోతాయి రెండోది కర్మల లెక్కాచారాలు తయారు చేసుకునేటువంటి కర్మలు తీసరా కరంసే వికరం బంత మూడో రకమైనటువంటి కర్మలతో వికర్మలు తయారవుతాయి నాలుగవ పాయింట్ హమ్ సభీ దునియాకే లేయర్ లైట్ హౌస్ ఏ अथवा సర్చ్ లైట్ దేనేకి నిమిత్తం హై మనమందర్ము విశ్వాత్మలందరి కోసం కూడా లైట్ హౌస్ ఉన్నాము అనగా సర్చ్ లైట్ ఇవ్వడానికి నిమిత్తులము సర్చ్ లైట్ కే బీచ్ అగర్ కోయి డిఫెక్ట్ హో జాయే తో సామ్నే ఆనే వాలా జో షిప్ హై ఉసే sahi రాస్తా నహీ మిలేగా లైట్ హౌస్ ఎక్కడ ఉంటుంది సముద్రంలో ఉండేటువంటి నావలకు దారిని చూపించడానికి ఉంటుంది కాబట్టి బాబా అంటున్నారు ఒకవేళ సర్చ్ లైట్ మధ్యలో ఆ లైట్ మధ్యలో ఏదైనా డిఫెక్ట్ వచ్చేసింది అనుకోండి అంటే ఆ లైట్ సరిగ్గా వెలగలేదనుకోండి అప్పుడు ఎదురుగా వచ్చే అటువంటి షిప్కి ఏదైతే నావ ఉందో దానికి దారే తలవదు హమారీ మనసాకే సూక్ష్మ సంకల్ప యాసే హో జో చారో తరఫు హమారే వైబ్రేషన్ ఫెలే ఆర్ దూసంకో ప్రేరణ మిలే మన యొక్క మనస్సు యొక్క సూక్ష్మ సంకల్పాలు ఎలా ఉండాలి అని అంటే నలువైపులా మన వైబ్రేషన్స్ వ్యాపింపజేయాలి ఇతరులకు కూడా వాటితో ప్రేరణ లభించాలి ఆకర్షణ హో హో అంటే వారికి ఏం లభించాలి మన ద్వారా వారికి ఆకర్షణ కలగాలి సాక్షాత్కారాలు జరగాలి హంసభి యాస ఎగ్జాంపుల్ రహే కొద్దుకో యాసా సంజేకి మే జో కర్మ కరుగా ముజేదే ఖరే కరేగా కాబట్టి దాది అంటున్నారు ప్రతి ఒక్కరూ ఒక ఎగ్జాంపుల్గా ఉదాహరణగా ఉండాలి స్వయాన్ని ఎలా భావించాలి అని అంటే నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అలాగే చేస్తారు तो इसके తో ఇకే హరేక్ జవాబదారు హబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతులే జా మే కర్మ కా ముజే సబ్ కరంగే య సూక్ష్మకి జవాబారీ నేను ఎలాంటి కర్మలు చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు అనేటువంటి సూక్ష్మ బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది హిస్ తర అప్పని స్థితియా రకేగే ఐసీ స్థితి వైబ్రేషన్ ఫలేగా మనం ఏ విధమైనటువంటి స్థితిని తయారు చేసుకుంటామో అలాంటి వైబ్రేషన్సే అందరికీ వ్యాప్తి చెందుతాయి ఆరో పాయింట్ హమ్ సబ్కే హర్ సంకల్ప్ హర్ మే హర్ వక్త్ బేహద్ ఈశ్వరీయ పరివార్కి జిమ్మెదారీ హే సూక్ష్మ వైబ్రేషన్సే శక్తి దేనికి దాది అంటున్నారు మనందరి పైన ప్రతి సంకల్పము ప్రతి కర్మ ప్రతి సమయంలో బేహద్ ఈశ్వరియ పరివారం యొక్క బాధ్యత ఉంది ఏం బాధ్యత సూక్ష్మ వైబ్రేషన్స్ యొక్క శక్తి ఇచ్చేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది తో హమారే కర్మోకి గతి బడి గహన్ హే కాబట్టి మన కర్మల గతి చాలా గుహ్యమైనటువంటిది ప్యారే బాబానే జో హ్రీమత్ దిహే ఉసి శ్రీమద్ పర్ హే కదం బై కదం చల్నా హే ప్రియమైన బాబా మనకేదైతే శ్రీమతాన్ని ఇచ్చారో అదే శ్రీమతం పైన మనము ప్రతి అడుగులో అడుగు పెట్టాలి శ్రీమత్ సే బాబానే కహ హే కి తుమ్హే శ్రీమత్ హే మర్యాద పురుషోత్తం రహో శ్రీమతంలో బాబా రకరకాల విషయాలని చెప్పారు దాంట్లో ఒక విషయము మీరు మర్యాద పురుషోత్తములుగా ఉండండి అనేటువంటి శ్రీమతాన్ని కూడా ఇచ్చారు జిత్నాహం మర్యాద పురుషోత్తం బెంగే ఉత్నా దేక్ దూసరే భీ మర్యాదమే రహింగే మనం ఎంతైతే మర్యాద పురుషోత్తములుగా ఉంటామో అంత మనల్ని చూసి ఇతరులు కూడా మర్యాదల్లో నడుస్తారు ఇస్యే జైసే హమె మర్యాద మే శ్రీమత్ మిల్తీకి అమృత వేళ ఉట్కర్ బాబాకి యాదమే రే యా హరేక్కి జిమ్మెదారి హే ఎలా అంటే మర్యాదలు మనకి శ్రీమతంలో లభించాయి అమృతవేళ లేచి బాబాని స్మృతి చేయండి అని कबट्ट श्रीमता अमृतवेल नियमा पाटे दाने कोसम प्रति बाध्यु रेंडो विषयों हमारी मर्यादा में ज्ञान सागर बाबा जो ज्ञान रत्नों की मुरली नीतियों सुनाता है उसे सुनना है मनन करना है यह हमारी मूल जिम्मेदारी है ఒకటైతే అమృతవేళ యొక్క నియమము ఆ యొక్క బాధ్యత అందరిపైన ఉంది రెండోది మనం యొక్క మర్యాద ఏంటి జ్ఞానసాగరుడు తండ్రి జ్ఞానరత్నాల ఏదైతే నిత్యము వినిపిస్తారో దాన్ని వినాలి మననం చెయ్యాలి ఇది మన యొక్క ముఖ్యమైన బాధ్యత అగర్ ఈ కా పాలన కిసిబి కారణసే నహీ కర్తే తో యీ అల్వేలా పన్హే ఒకవేళ ఈ శ్రీమతాల యొక్క పాలన మనము ఏదైనా కారణం వల్ల చేయలేదు అని అనుకోండి అప్పుడు అది కూడా మన యొక్క అల్బేలాపన్ సోమరితనము ఇస్మె సూక్ష్మం అప్ని సుస్తి హే అంటే దీంట్లో మనకు నిర్లక్ష్యము ఆలస్యం సోమరితనం అనేటువంటిది సూక్ష్మంగా ఉన్నట్టు హం ఏసా మాంతి హేకి బాబాకి శ్రీమత్ పర్ చల్ని వాళ్ళకే ఊపర్ ఆశీర్వాద హే వర్దాన్ హే దాదీ అంటున్నారు నేను ఎలా భావిస్తాను అని అంటే ఎవరైతే బాబా యొక్క శ్రీమతం పైన నడుస్తారో వారికి బాబా నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి దువాహే వరదానాలు ఉన్నాయి దువాలు ఉన్నాయి పరంతు అగర్ హమ్ కదం కదం శ్రీమత్ పర్ నహి చల్తేతో భగవాన్కి దువాయే ఆ వరదానంసే మిస్ హోతే ఒకవేళ మనం అడుగడుగులో బాబా యొక్క శ్రీమతం పైన నడవలేదనుకోండి అప్పుడు భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు వరదానాలు మిస్ అయిపోతాము దూసరా శ్రీమత్కి అవజ్ఞ బహుత్ బడా సూక్ష్మ పాప్కి భాగీ బనాతి హే రెండో విషయము ఒకవేళ మనం శ్రీమతం యొక్క నియమాలపైన నడవలేదనుకోండి మనం అవజ్ఞలకి భాగీదారులుగా అయిపోతాము ఇది చాలా పెద్ద పాపానికి భాగీదారులుగా అవుతాము ఎవి భోజ్ హోజాత హే ఇది కూడా బరువుగా అయిపోతుంది జో బోజ్ అవస్తావంకు ఉంచాచడినేమి విఘ్నబంతే ఇలాంటి బరువు ఏదైతే ఉందో ఇలాంటి భారం ఏదైతే ఆత్మ పైన ఉంటుందో అది మంచి స్థితికి చేరుకోవడానికి ఉన్నతమైన స్థితిని చేరుకోవడానికి విఘ్న రూపంగా అవుతుంది नेक्स्ट पॉइंट आरो पॉइंट बाबा की श्रीमते बच्चे मन वचन कर्म से सेवा करो बाबा ओक्का श्रीमतम पिलू मनसा वाचा कर्मणल द्वारा सेवा चयी अगर हम मन वचन कर्म से सेवा नहीं करते हैं तो यह भी एक इनडायरेक्ट सेवा लेते हैं और उसका भी बहुत बोझ चढ़ता है బాబా అంటున్నారు ఒకవేళ మనం మనసావాచ కర్మణల ద్వారా సేవ చేయలేదనుకోండి అప్పుడు ఇది కూడా ఒక రకంగా ఇండైరెక్ట్ సేవ తీసుకున్నట్టే దాని యొక్క భారం కూడా మన పైన పడుతుంది జేసే కహా జాత హే ఆ హే హం పుణ్య కమానే లేకిన్ పుణ్య కమానే పీచే పుణ్యకి గవాయి హోజాతి హే అంటారు కదా మనం వచ్చింది పుణ్యాన్ని సంపాదించుకోవడానికి కానీ పుణ్యాన్ని సంపాదిస్తూ సంపాదిస్తూ దాన్ని సంపాదించుకొని దానికి బదులుగా పుణ్యం యొక్క ఖాతానే పూర్తి సమాప్తం చేసేసుకున్నారట ఆర్ ఫేర్ ఉష్మే అప్ శ్రీమతికి ధారణ నహిరేతితో పుణ్యకే బదులే పాప హోజాతాహే ఒకటైతే పుణ్యాన్ని సంపాదించుకోవడానికి వచ్చాము ఒకవేళ పుణ్యాన్ని సంపాదిస్తూ సంపాదిస్తూ శ్రీమతాన్ని ధారణ చేయలేదనుకోండి పుణ్యానికి బదులు ఇంకా పాపాన్ని సంపాదించుకుంటాము ఫిర్ సూక్ష్మ వికర్మ వినాశ నీ హోతేతో మాయాజీతు నీ బతే అప్పుడు ఇక సూక్ష్మమైనటువంటి వికర్మలు వినాశనం కాలేదనుకోండి అప్పుడు మాయాజీతులుగా కూడా ఇక అవ్వలేరు ఏడవ పాయింట్ జైసే బాబా కతే తుమ్మ బే కుఃఖ నా దో లేకన్ యహర్యాద ఉల్లంఘన కన్నాపి సూక్ష్మ హే కర్మల గుహ రహస్యాలు ఎన్ని రకాలుగా దాది చెప్తున్నారు చూడండి ఇప్పుడు ఏమంటున్నారు దాది ఎలా అయితే బాబా అన్నారు పిల్లలు మీరు ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకండి కానీ మర్యాదలని ఉల్లంఘించటము అంటే వాటిపైన నడవకపోవడం కూడా సూక్ష్మంగా దుఃఖాన్ని ఇవ్వటమే మర్యాదల యొక్క పాలన చేయకపోవడం కూడా సూక్ష్మంగా దుఃఖాన్ని ఇవ్వటమే ఇస్సేబీ పుణ్యకే బదిలీ పాపక బోజు హే దీని ద్వారా కూడా పుణ్యానికి బదులుగా పాపం యొక్క బరువు పెరుగుతుంది ఇస్లియే హమారే కర్మోకి గతి బడి గహన్ హే అందువల్లనే ఏమన్నారు మన కర్మల యొక్క గతి చాలా తీవ్రమైనటువంటిది లోతైనటువంటిది గుహ్యమైనటువంటిది జో భీ కర్మ హం కర్తే హే సేవా కర్తే పాలనా కర్తే పాలనా లేతే హరేకమే బహుత్ బీ కర్మోకి మషినరీ కాం కర్తి హే దాది అంటున్నారు ఏవైతే కర్మలు మనం చేస్తామో సేవ చేస్తామో పాలన చేస్తామో పాలన తీసుకుంటామో ప్రతి ఒక్క విషయంలో చాలా కర్మల యొక్క మెషినరీ పని చేస్తూ ఉంటుంది పెద్ద మెషినరీ కర్మలది పనిచేస్తుంది హమారే సంగ్సే దూసరే కోభి కో శ్రేష్ఠకరం కర్ణికి మిలే మనం ఎలాంటి పనులు చేయాలి అనంటే దాది అంటున్నారు మన యొక్క సాంగత్యం వల్ల ఇతరులకు కూడా శ్రేష్ట కర్మలు చేయాలి అనేటువంటి ప్రేరణ కలగాలి హమారా యాసా సంఘ్ జో కిసి కో సంఘ్ దోష్ లగజాయి అంటే మన కర్మలు ఎలా ఉండకూడదు అని అంటే మన సాంగత్యంలో వచ్చి వారికి కూడా సాంగత్య దోషం అంటే విధంగా అలాంటి సాంగత్యం ఉంచకండి హమారేసే ఉంచ దృష్టి లేనికే బదులే నఫరత్ ఈర్షా ద్వేష్ ఆదిమే ఆయే ఉస్మె రీస్ పేదహో మరి అలా సాంగత్య దోషం ఉందనుకోండి అప్పుడు ఇంకా వాళ్ళు ఉన్నతమైన దృష్టిని తీసుకునే దానికి బదులు ఈర్షా ద్వేషము అసూయ వీటన్నిటిలో వచ్చి ఇంకా ఎక్కువ కాంపిటీషన్ యొక్క భావంలోకి వచ్చేస్తారు కర్ణీ హేస్ లేకన్ హోజాతి హె రీస్ రేస్ చేయాలి అంటే పందాన్ని గెలవాలి పందెం ఉండాలి కానీ ఏం చేస్తారు రీస్ అంటే వారిపైన ఇంకా పోటీతత్వము అంటే నెగటివ్ వేలో వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళపైన ఈర్షా ద్వేషం అసూయలతో ఉండిపోతారు ఉసిసే బోజ చెడతాహే దీని ద్వారానే బరువు అనేటువంటిది పెరుగుతుంది భారం పెరిగిపోతుంది ఎనిమిదవ పాయింట్ చల్తే చల్తే బహుతోమే దేహాభిమాన్ పడతా జాతె నడుస్తూ నడుస్తూ చాలా మందిలో దేహాభిమానం పెరిగిపోతుంది ఏక్ హోతాహే దేహాభిమాన్ దూసరా హోతాహే మేపన్ క నశ ఒకటి దేహాభిమానము రెండోది నాది నేను అనేటువంటి మేపన్ యొక్క నశ అహంకారము నాది అనేటువంటి అహంకారము దేహాభిమాన్ ఫిర్భి మోటాహే లేకన్ క నశ బహుత్ సూక్ష్మే దేహాభిమానము స్థూలంగా కనిపిస్తుంది కానీ మేపన్ అనేటువంటి నశ సూక్ష్మమైనటువంటిది చాలా చిన్నగా ఉంటుంది చాలా సూక్ష్మంగా ఉంటుంది चाहे अपनी बुद्धि का चाहे अपनी सेवाओं का चाहे किसी भी प्रकार का अगर नशा चढ़ता है तो वह नशा भी नुकसान करता है मैंपन యొక్క నశ ఏదైతే ఉందో అది ఎలాయన రావచ్చు తమ బుద్ధి యొక్క నశ ఉండొచ్చు లేదో మార్చేసే సేవల యొక్క నశ ఉండొచ్చు ఏ ప్రకారంగానైనా ఒకవేళ నశకింది అనుకోండి ఆ నశ నుక్సాన్ అంటే నష్టపరుస్తుంది నారాయణి నశకే బదిలీ దేహాభిమాన్క నశ చెడగయా తో బోత్ నుక్సాన్ హోతా ఉండాల్సింది నారాయణి నశ నారాయణుడిగా అవుతున్నామనే నశ కానీ దానికి బదులుగా మేపన్ దేహాభిమానం యొక్క నశ ఒకవేళ ఎక్కింది అనుకోండి చాలా నష్టపోతారు కో భాషన్ కాబి నశా చెడ్జాతా తో వహ్ బి నశా నహి చెడ్న చెయ్యి వస్తే బి బడా నుక్సాన్ హోతా కొంతమందికి నేను చక్కగా ఉపన్యాసిస్తాను అనేటువంటి ఉపన్యాసం యొక్క నశ కూడా ఎక్కుతుంది ఆ నశ కూడా ఎక్కకూడదు దీంతో కూడా చాలా ఎక్కువ నష్టపోతారు తొమ్మిదవ పాయింట్ నశేకి నిషాని హే మరి నశా ఉంది అంటే వాళ్ళ గుర్తులు ఎలా ఉంటాయి బాబా ముఖ్యంగా రెండు గుర్తులు చెప్తున్నారు ఒకటి సూక్ష్మం సమజ్తే హే వాహరే సూక్ష్మంగా వాళ్ళని వాళ్ళు గొప్పగా భావిస్తారు ఇంకెవ్వరు ఉండరు అని సూక్ష్మంగా భావిస్తారు రెండు స్వయం కోహి రైట్ సమజ్తే స్వయాన్ని మాత్రమే సరైన వాళ్ళు రైట్ అని భావిస్తారు దూసరంకో నీచా సమస్తి ఇతరులని కిందకి పెట్టేస్తారు వాళ్ళని తక్కువ వాళ్ళగా చూస్తారు స్వయాన్ని ఉన్నతంగా భావిస్తారు ఎవరు నశా ఉండేటువంటి వారి గుర్తులు ఇవి వభి నమ్రచిత్ నహిసక్తే వారు ఎప్పుడూ కూడా నమ్రచిత్తులుగా కాలేరు జో నమ్రచిత్ నహి బనేగా వ నిర్మాణక కాంభీ నహి కర్ సకేగా ఎవరైతే నమ్రచిత్తంగా ఉండరో వారు నిర్మాణాత్మక కార్యం కూడా చేయరు ఇస్యే నిమిత్త సభీ ఈ హబ్దకు కభీ భూలో నహి కాబట్టి మేము నిమిత్త మాత్రలము అనేటువంటి శబ్దాన్ని ఎప్పుడు మర్చిపోకండి ఇస్ నిమిత్త వాళ్ళంకో సదైవ్ కదం కదమ్ పర్ సావధాని చెయ్యి ఇలా నిమిత్తంగా ఉండేటువంటి వారు అడుగడుగులో చాలా సావధాన పరుచుకుంటూ వెళ్ళాలి స్వయాన్ని చాలా అటెంటివ్గా పెట్టుకోవాలి అహంకారం రాకుండా ఉఠో చలో బో ఖావో పీవో పెహనో సబ్ కర్మోకి గతి అప్నీహే ఏమన్నా చేయండి లేవండి కూర్చోండి నడవండి తినండి తాగండి తొడుక్కోండి ప్రతి కర్మల యొక్క గతి వాటిదే ఉంది ఏ కాన్షియస్నెస్తో చేసాము ఎలా చేసాము అది తిన తర్వాత వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాము అన్నిటి యొక్క గతి గు కర్మల గతి చాలా గుహ్యంగా ఉంది ఇస్లియే హర్ కథమ్మే బహుత్ బహుత్ ధ్యాన్ రకన జరురీహే కాబట్టి ప్రతి కర్మల చేసేప్పుడు చాలా చాలా అటెన్షన్ పెట్టి చేయటం అవసరము పదవ పాయింట్ బాబాకే హంసభీ బచ్చే దర్శనీయ ముహూర్తే బాబా యొక్క మనందర పిల్లలము దర్శనీయ మూర్తులమున్నాము ఈ చైరేసే సూరత్సే బాబాకి సీరత్ దిఖానికి నిమిత్తహే ఈ యొక్క ముఖం ద్వారా నడవడిక ద్వారా మన యొక్క చరిత్ర ద్వారా బాబా యొక్క ముఖాన్ని చూపించటానికి నిమిత్తంగా ఉన్నాము తోహం దర్శనీయ దర్శనీయమూరతికి ధారణ కితని శ్రేష్ఠ హోనా చెయ్యే కాబట్టి మనం దర్శనీయ ఆత్మల యొక్క చరిత్ర ఎంత శ్రేష్టంగా ఉండాలి కితని మహాన్ హోనీ చెయ్యే ఎంత మహాన్గా ఉండాలి ఎంత గొప్పగా ఉండాలి యహ హరేక్ ఖుద్ దేఖ్ సోచ్ సక్తే హే ఇస్ జోభి కొయి సూక్ష్మ వృత్తి ఉస్కో పరివర్తన కరో మనం ఎంత శ్రేష్టంగా ఉండాలి ఎంత మహాన్గా ఉండాలి ఎంత ఉన్నామో ఇది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు చూసి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఏదైతే సూక్ష్మ వృత్తి ఉందో దాన్ని పరివర్తన చేసుకోండి అంతర్ముఖి పను అంతర్ముఖిగా కండి బాహర్ముక్తాకి వృత్తి యొక్క పరివర్తన కరో బాహర్ ముఖత యొక్క వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పరివర్తన చేసుకోండి బాహ్య ముఖతకి వృత్తి యొంకు కచువైకి తరఫు సమేట్నే సమేట్కర్ అంతర్ముఖి బాహ్య ముఖత యొక్క వృత్తి ఏదైతే ఉందో దాన్నే మనము తాబేలులాగా సంకీర్ణ శక్తి ద్వారా లోపల సంకీర్ణం చేసుకోవాలి కాబట్టి మన వృత్తి సూక్ష్మంగా ఎలా ఉంది అని చూసుకొని ఒకవేళ అహంకారం యొక్క వృత్తి నశా యొక్క వృత్తి ఉందనుకోండి లేదు బాబా యొక్క నియమాలను ఉల్లంఘించే వృత్తి ఇవన్నీ వృత్తుల గురించి చెప్పారు కదా ఈరోజు దాది వాటిని ఒకవేళ చెక్ చేసుకొని ఉంటే దా వాటి సంకీర్ణం చేసుకోవాలి ఇది కర్మల యొక్క గుహ్య రహస్యము ఎలా కర్మలు చాలా గుహ్యమైనటువంటివి లోతైనటువంటివి కాబట్టి శ్రేష్ట కర్మలు చేయండి మర్యాదల పైన నిలవండి మర్యాదలు మనము ఎలా నడుస్తామో మనల్ని చూసి ఇతరులు కూడా నడుస్తారు అనేటువంటి అటెన్షన్ని ఈరోజు ఈ క్లాస్ ద్వారా మనకు ప్రకాష్మణి దాది గారు అందించారు మనమందరము ఈ వారమంతా మన కర్మల యొక్క గుహ రహస్యాన్ని చెక్ చేసుకుంటూ మన వృత్తులని పరివర్తన చేసుకుంటూ బాబా యొక్క ప్రతి అడుగులో ప్రతి శ్రీమతం యొక్క అడుగులో అడుగు పెడుతూ ముందుకు నడుద్దాము అచ్చా ఓం శాంతి